త్రీ కాప్స్ ఆఫ్ శంషాబాద్ పిఎస్ సస్పెండెడ్. శంషాబాద్ పోలీస్ స్టేషన్ యొక్క ముగ్గురు కాప్స్ సస్పెండ్ చేయబడ్డారు. కాప్స్ అంటే పోలీస్, సస్పెండ్ అంటే విధుల నుండి తాత్కాలికంగా తొలగించడం. త్రీ పోలీస్ మెన్ హ్యావ్ బీన్ ప్లేస్డ్ అండర్ సస్పెన్షన్. ముగ్గురు పోలీసులు సస్పెన్షన్ కింద ఉంచబడ్డారు. ప్లేస్డ్ అంటే ఉంచడం. ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఇది ఒకవేళ యాక్టివ్ వాయిస్లో ఉంటే ఎలా ఉంటుందంటే, ఈ పోలీస్ మెన్ అనేది ఆబ్జెక్ట్ కింద ఉంటుంది, అంటే చివరన ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డీజీపీ వీళ్ళని సస్పెండ్ చేశాడు అనుకుందాం, అప్పుడు ఎలా ఉంటుంది? డీజీపీ హ్యాస్ సస్పెండెడ్ త్రీ పోలీస్ మెన్, అంటే ఇవి పోలీస్ మెన్ అనేది చివర ఉంటారు, కానీ ప్యాసివ్ వాయిస్లో ఆ చివరి నుండి ముందుకు వస్తారు, అంటే సబ్జెక్టుగా వస్తుంది. ఆబ్జెక్టుగా ఉన్న వీళ్ళు సబ్జెక్టుగా వచ్చారనమాట. అంటే ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. అంటే హ్యావ్ సస్పెండెడ్ అంటే సస్పెండ్ చేశారు, అంటే డీజీపీ హ్యావ్ సస్పెండెడ్ త్రీ పోలీస్ మెన్, కాబట్టి హ్యావ్ వస్తే ప్యాసివ్ వాయిస్లో బీన్ వస్తుంది. సో ఇక్కడ త్రీ పోలీస్ మెన్ హ్యావ్ బీన్ ప్లేస్డ్ అండర్ సస్పెన్షన్, ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. ముగ్గురు పోలీస్ మెన్ సస్పెన్షన్ కింద ఉంచబడ్డారు. ఫర్ నాట్ రిజిస్టరింగ్ ద కంప్లైంట్ ఆఫ్ డాక్టర్ పి ప్రియాంక రెడ్డిస్ ఫ్యామిలీ. పి ప్రియాంక రెడ్డిస్ ఫ్యామిలీ మీన్ పి ప్రియాంక రెడ్డి యొక్క కుటుంబము ఇచ్చినటువంటి కంప్లైంట్ని నమోదు చేయనందుకు వీళ్ళు సస్పెండ్ చేయబడ్డారు. మరియు అండ్ మేకింగ్ ద ఫ్యామిలీ రన్, అంటే కుటుంబాన్ని ఉరికేటట్లు చేసినందుకు. మేకింగ్ ద ఫ్యామిలీ రన్ అంటే ఆ కుటుంబాన్ని ఉరికేటట్లు చేశారు. ఎక్కడికి? అరౌండ్ బిట్వీన్ పోలీస్ స్టేషన్స్, అంటే పోలీస్ స్టేషన్ల మధ్య ఉరికేటట్లు చేసినందుకు, అలాగే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని నమోదు చేయనందుకు సస్పెండ్ చేయబడ్డారు. శంషాబాద్ ఇన్స్పెక్టర్ ఎం రవికుమార్, ఆర్జీఐఏ హెడ్ కానిస్టేబుల్స్ పి వేణుగోపాల్ రెడ్డి అండ్ ఏ సత్యనారాయణ గౌడ్ హ్యావ్ బీన్ సస్పెండెడ్. ఎస్ఐ గారు అలాగే హెడ్ కానిస్టేబుల్స్ ఇద్దరు సస్పెండ్ చేయబడ్డారు. ఇక్కడ కూడా ప్యాసివ్ వాయిస్లో ఉంది, హ్యావ్ బీన్ సస్పెండెడ్. సో నెక్స్ట్, ఆల్ ఆఫీసర్స్ ఆఫ్ ద సైబరాబాద్ పోలీస్ వర్ ఇన్స్ట్రక్టెడ్ టు రిజిస్టర్ ద కేసెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జ్యూరిడిక్షన్ వెన్ ఎవర్ ఏ కంప్లైంట్ రిలేటెడ్ టు కాగ్నిజేబుల్ అఫెన్స్ ఈస్ రిసీవ్డ్. ఆల్ ఆఫీసర్స్ ఆఫ్ ద సైబరాబాద్ పోలీస్, సైబరాబాద్ పోలీసులకు సంబంధించిన అందరు అధికారులు వర్ ఇన్స్ట్రక్టెడ్, ఇది కూడా ప్యాసివ్ వాయిస్లో ఉంది, అంటే ఆ అధికారులందరికీ సూచనలు ఇవ్వబడ్డాయి. ఏమని? టు రిజిస్టర్ ద కేసెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జ్యూరిడిక్షన్, జ్యూరిస్డిక్షన్ అంటే అధికార పరిధి లేదా న్యాయ పరిధి, అంటే అధికార పరిధికి సంబంధం లేకుండా, ఇర్రెస్పెక్టివ్ అంటే సంబంధం లేకుండా, అధికార పరిధికి సంబంధం లేకుండా లేదా న్యాయ పరిధికి సంబంధం లేకుండా కేసుని రిజిస్టర్ చేసుకోండి అని వాళ్ళు సూచించబడ్డారు. అంటే వేరే వాళ్ళు వీళ్లకు ఆఫీసర్స్కి సూచించారు. ఎప్పుడు? వెనెవర్ ఏ కంప్లైంట్ రిలేటెడ్ టు కాగ్నిజేబుల్ అఫెన్స్, అంటే ఎప్పుడైతే కేసు ఆ కంప్లైంట్ అనేది సంబంధించి ఉంటుందో, దేనికి సంబంధించి? కాగ్నిజేబుల్ అఫెన్స్, కాగ్నిజేబుల్ అంటే క్లియర్గా, అక్కడ అఫెన్స్ అంటే నేరం, క్లియర్గా నేరం జరుగుతుంది అని తెలిసినటువంటి ఆ కంప్లైంట్ని కంపల్సరీ జ్యూరిస్డిక్షన్తో సంబంధం లేకుండా నమోదు చేసుకోమని ఆఫీసర్స్ సూచించబడ్డారు. అంటే వేరే వాళ్ళు ఆఫీసర్స్కి చెప్పారు. ఇక్కడ కాగ్నిజేబుల్ అంటే క్లియర్గా తెలిసినటువంటి ఒక కేసు అన్నమాట, కంప్లైంట్ అంటే కంప్లైంట్ మీన్ ఇక్కడ నేరం, కాగ్నిజేబుల్ అఫెన్స్, అఫెన్స్ అంటే ఇక్కడ నేరం, కాగ్నిజేబుల్ అంటే క్లియర్గా తెలిసినటువంటి అక్కడ నేరం జరుగుతుంది అని తెలిసినటువంటి ఆ కంప్లైంట్ని కంపల్సరీ తీసుకోండి, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్తో సంబంధం లేకుండా, అంటే న్యాయ పరిధితో
సంబంధం లేకుండా కేసు రిసీవ్ చేసుకుంటే నమోదు చేసుకోండి, రిజిస్టర్ చేసుకోండి అని చెప్పడం జరిగింది.